ఎమ్మెల్యే దేనికి? అలాంటి వేదన వేద పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు, ఆరణ్య శ్రీనివాసులు గారు వేదతో బయటకు వచ్చాడు ఈరోజున వయసుకి. ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు. 2008లోనే తెగింపు చూశాను ఆ రోజున. 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను, ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు. కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు. అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చెంప మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది. ఈరోజు కనిపించింది అంత కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో. ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఒక కుర్రాడు, ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ ఇసిరేసాడు అన్న, చూడన్నా ఇసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న. నేను ఎఫ్ఐఆర్ దేనికంటే ఏం లేదన్నా, రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ను అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారన్న రాత్రి. నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది, అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజున ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేసాయని చూడడానికి ఎస్పీ మీద ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడుతాను, మీకు అన్ని ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే, నాకు జనం చెప్తారండి. మీకు క్రైమ్ జరిగిన తర్వాతే తెలుస్తుంది, ఎందుకంటే మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు. బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు, మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడు చూపించారు. ఎలా తెలిసింది అంటారు కదా, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ తెలుసు మీకు సంగతి, మీరు ఎస్పీ కదా, మీకు కుప్పంలోనే ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా. ఇది నాకు ఏమనిపించిందంటే, బలమైన యువత మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయటం వేరు, అదొక సినిమా ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం, అంటే అంత అకారణం. నేను డబ్బులు సంపాదించుకునే మార్గాలు బోల్డన్ ఉన్నాయి, శ్రీవారి సొత్తును దోచేయడం కాదు. ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు, నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, రమణ దీక్షితులు గారు, నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక 5,000 జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని. నాకు నా మీద గురించి నా భయాలు లేవు. నా బాధ నా భయాలల్ల సమాజం ఏమైపోతుంది, అడ్డగోలుగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చొస్తా కూర్చున్నాం. రాయలసీమకి రౌడీజానికి పెట్టిన పేరైపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ్య వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా, మేము ఎవరిని ఊరుకో అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి, మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము, పలమనేరు అనండి, పీలేరు అనవ్వండి, ఏ నియోజకవర్గానే అనేవాడి అనేవాడి. అలా కాదు,
ఇది మీరు కూర్చొని ఒక నిమిషం, మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి. మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలు ఏంటి? మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి? ఎక్కడ మనం గొడవ పడుతున్నాం? ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది? ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా, మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి. తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి అక్కడ. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. కారణం మనం మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటాయి అన్న, మా ఊర్లు వదిలి మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి, బత్తాయి చెట్లు చీని చెట్లను కొట్టేశారు, చీని చెట్లని. ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, భయపెట్టేస్తాడు. మీకు అధికారం ఉంది, అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవు అబ్బా. నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలని ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు అబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది, ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి.